వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. భగవంతుడు మనిషిని పట్టించుకోనంత దూరంలో ఉండి తన ఆనందం తాను చూసుకుంటూ ఉంటాడని, కాబట్టి మనిషి నిర్భీతిగా సుఖపడవచ్చని, ఆనందం తప్ప ఈ ప్రపంచంలో మరేదీ లేదని క్రీస్తుకి 300 సంవత్సరాల క్రితం నివసించిన ఎపిక్యూరియన్స్ భావించేవారు. అలా కాకుండా బాధలన్నీ మనిషి చేసిన పాపాలకు శిక్షలు అని క్రీస్తుకి 2000 సంవత్సరాల క్రితం నివసించిన హిబ్రూలు భావించారు. మానవ సంబంధాల్లో ఉండే తీయదనం గురించి కన్ఫ్యూజియస్ వివరిస్తే అహింసే పరమధర్మం అని జైనులు విశ్వసించారు. కోరికలను చంపుకోవడమే శాంతికి మూలమని బుద్ధుడు భావిస్తే పశ్చాత్తాపమే పాపానికి పరిహారం అని క్రైస్తవులు నమ్మారు. భగవంతుడికి తనను తాను పూర్తిగా అర్పించుకోవడమే జీవితం అని ఇస్లాం నమ్మితే భగవంతుడొక్కడే అని గురునానక్ ప్రవచించాడు. అయితే వీరందరికంటే ముందే శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగతికి పంచిన జ్ఞాన సంపదే భగవద్గీత. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా ఫలితం పరమాత్మకు అర్పించి భవబంధాలను వదలి చెయ్యడమే మనిషి కర్తవ్యం అని చెప్పిన మహోత్కృష్టమైన కర్మ జ్ఞాన మార్గాల ప్రబోధమే భగవద్గీత. భగవద్గీత.